మనమైతే ఇక్కడ ఒక విన్యాసం అయితే చేయబోతున్నాము అదేంటంటే కాల్ పైకి లేపేస్తాం కిందకి బుర్ర పెట్టేస్తాం చూడండి చూడండి అంటే ఇదే చివరి వీడియో ఈ విన్యాసం ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా ఊరు చెరువులో నేను చేసిన విన్యాసాలు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అసలు నవ్వకుండా ఉండలేరు ప్రామిస్ ఆల్మోస్ట్ ఆల్ 50 మీటర్లు అయితే 60 మీటర్లు అయితే డిస్టెన్స్ ఉంటుంది అతను వెళ్ళారు మా బ్రదర్ అక్కడైతే కలపూలు ఉన్నాయి మేబీ ఒకటి తేవాలనుకుంటున్నారేమో తెచ్చినప్పటికైతే బాగా నలిగిపోతుంది ఎందుకంటే మన స్టామినా మొత్తం స్విమ్ చేయడానికి సరిపోద్ది సో దాన్ని ఎత్తుకొని పట్టుకుంటామంటే కష్టం సో చూడచ్చు ఒడ్డు తగిలింది అక్కడ గొప్ప లోతు సాధించేసాం రెండు ఏనుగులు మునిగిపోతాయి లేదంటే ఒకే ఏనుగు మునిగిపోద్ది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక ఉన్న బాధ సంతోషము ఇవన్నీ మీరు చూడాలంటే లాస్ట్ వరకు చూడండి మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టండి గైస్ మీరు ఎన్ని రోజులు చూసుంటారో మనం ఎక్సర్సైజ్ కోసం చాలా చాలా అయితే చేసాము చాలా వర్కౌట్స్ అయితే చేసాము మీరు ఇప్పుడు చూస్తుంది ఏంటంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది సో మనమైతే స్విమ్మింగ్ చేద్దామన్నమాట సో స్విమ్మింగ్ ద్వారా మనకు మంచి షేప్ వస్తుంది మంచి స్టామినా అయితే వస్తుంది సో చూద్దాం ఎట్లా చేయాలి అనేది మీకు కంప్లీట్గా నేర్పిస్తాం చూడండి మనం ఎట్లా స్విమ్మింగ్ చేస్తాము సో మా ఊర్లో స్విమ్మింగ్ పూల్ అంటే ఇదేనమాట సో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మీకైతే వీడియో చూపిస్తాను కంటిన్యూ చేసేయండి వీడియో ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పాను కదా మనం చాలా క్యాలరీస్ అయితే బర్న్ చేయొచ్చు సో చూడండి నేను ఎట్లా స్విమ్ చేస్తాను అనేది ఎంజాయ్ చేస్తూ చేద్దాం రండి మీరు కూడా ఇన్ కేసు మీరు ఇలాంటి స్విమ్మింగ్ పూల్ మీ ఇంటి దగ్గర మీ ఊర్లో ఉంటే మీరు కూడా చేయొచ్చు సో నార్మల్ కంపేర్ చేసుకుంటే స్విమ్మింగ్ పూల్ కంటే ఇదే బెస్ట్ అనిపిస్తుంది అనమాట కమాన్ లెట్స్ ఎంజాయ్ ఎంజాయ్ ద వీడియో బాగా లోతైతే ఉంది చాలా కిందకి వెళ్ళిపోతున్నాను చూడండి గాయ్స్ స్విమ్మింగ్ రాకపోతే మాత్రం చాలా డేంజరస్ అన్నమాట చాలా లోతైతే ఉంది ఇక్కడ కురిగాం గ్రామం వారు గమనించాలి చాలా లోతు ఉంది ఇక్కడ సింపుల్గా స్విమ్మింగ్ చేస్తూ వచ్చేయాలండి ఓకే మనమైతే ఒడ్డుకు వచ్చేసాం ఇప్పుడు దిస్ ఈజ్ హౌ టు డూ స్విమ్మింగ్ అనమాట ఆల్మోస్ట్ ఆల్ నాకు 200 క్యాలరీస్ అయితే బర్న్ అయిపోయింది ఎలా బర్న్ అయిపోయింది అనేసి అనుకుంటున్నారా నాకు తెలిసిపోద్దండి సో ఇదనమాట స్విమ్మింగ్ చేసే విధానము మన ఇలాంటి న్యాచురల్ స్విమ్మింగ్ పూల్లో ఓకే ఫ్రెండ్స్ వీడియోని అయితే కంటిన్యూ చేయండి చాలా ఎంజాయ్ చేద్దాం మనం కమాన్ కమాన్ అక్కడ లోతు ఉంది చాలా లోతు ఉంది అక్కడ వచ్చేస్తాను అల్లడికి వెళ్ళి కళాపూ దగ్గరికి రాలేవు రాలేవు బాతులాగా వస్తారు గట్టు చూడు ఎక్కడ ఉంటుందా అక్కడ అంతుందా తెలియదు తెగలేదు అక్క అల్దిండి కమాన్ గైస్ మనం ఇంకొకసారి స్విమ్మింగ్ చేద్దాం రండి చూడండి సో మీరు అబ్జర్వ్ చేయండి మనం ఎట్లా చేస్తున్నాం అనేది ఇదే విధంగా చేస్తే మీకు మినిమంలో మినిమం అక్కడికి వెళ్ళొచ్చినందుకు 200 క్యాలరీస్ అయితే బర్న్ అవుతుంది కమాన్
ఇంత దూరం వెళ్ళరా అలాగరా అది కాదురా అలా కాలు అట్లా కొట్టకూడదు లోపల లోపల కొట్టుకోవాల అన్న చాలా లోతు ఉందమ్మ ఏనుగు మునిగిపోయినంత లోతు ఉంది కూడియా అబ్బా వెరీ టూ మచ్ రా కిందకి వెళ్తుంది వెళ్ళిపోతూనే ఉన్నాం భూమి తగలట్లే వెళ్ళి ఒకసారి ట్రై చేయి వద్దా కింద జలగలు తాబేళ్ళు అలా అదే మొసళ్ళు అంతే ఓ ఎంత స్టామినా కావాలరా హో స్విమ్మింగ్ అంటే నాకు 300 క్యాలరీలు బాగా అయిపోయింది నాకైతే వెయ్య అమ్మ ఇక్కడ తగిలిందే ఒట్టు తగిలిందే వీడొచ్చి కెమెరా పట్టేసాను నువ్వు నీట్లోనే రన్ అవుతుందా ఫ్రెండ్స్ మనం ఇప్పుడు బ్యాక్ స్విమ్మింగ్ ఎట్లా చేయాలో చెప్తాను చూడండి సింపుల్ కాలు ఎట్లా లేపేసి ఇలా కొట్టుకుంటూ పోవడమే కనబడుతుంది మళ్ళీ వెంటనే ఫ్రంట్ ఫ్రంట్ స్విమ్మింగ్ అనమాట సో ఇలాంటి స్విమ్మింగ్ పూల్ మీ ఊర్లో ఉంటే కామెంట్ చేయండి మీరు ఎట్లా స్విమ్ చేస్తారో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది వీడియో పెట్టండి సో ఇన్ కేస్ అది కరెక్ట్ రాంగ్ నేను చెప్తా చూడండి అప్పుడప్పుడు మనం ఇట్లా బ్యాలెన్స్ తప్పి పడిపోతుంటే ఇలాగంటే మనం ముందుకు వచ్చేస్తున్నాం అక్కడైతే తలపో ఉంది చేద్దాం కమాన్ సాధించేసాం కానీ చాలా కష్టంగా ఉంది కమాన్ కంటిన్యూ చేయండి వీడియో కొంచెం అలుపు తీసుకుందాం వచ్చే కలపు చూడండి బాగా నలిగిపోయింది బాగా అలుపు అయితే వస్తుంది ఫ్రెండ్స్ చాలా టైం అయితే స్పెండ్ చేసాం మనం లోపల ఒడ్డు తగిలింది అక్కడ గొప్ప లోతు రెండు ఏనుగులు మునిగిపోతాయా లేదంటే ఒక ఏనుగు మునిగిపోద్ది సో ఆల్మోస్ట్ ఆల్ 50 మీటర్లు అయితే 60 మీటర్లు అయితే డిస్టెన్స్ ఉంటుంది అతను వెళ్ళారు మా బ్రదర్ అక్కడైతే కలవ పువ్వులు ఉన్నాయి మేబీ ఒకటి తేవాలనుకుంటున్నారేమో తెచ్చినప్పటికైతే బాగా నలిగిపోతుంది ఎందుకంటే మన స్టామినా మొత్తం స్విమ్ చేయడానికే సరిపోద్ది సో దాన్ని ఎత్తుకొని పట్టుకుంటామంటే కష్టం సో చూడచ్చు ఎంత కష్టపడుతున్నాడు అనేది ఆల్మోస్ట్ అలా అదైతే ముంచేశారు కిందకి
స్విమ్మింగ్ పూల్ చూడండి ఎంత అందంగా ఉందో. నేనైతే కలవపో తెచ్చాను, ఇక్కడ ఒకటి ఉంది చూడండి. సో అతనైతే వైట్ కలవపో తెస్తున్నారు, అక్కడ రెడ్ అయితే లేదు. స్విమ్మింగ్ పూల్లో స్నానం చేయడం అంటే సరదా కాదు, మళ్ళీ ఇంటికెళ్ళి స్నానం చేయాలి తలకంటూ చేసుకోవాలి ఎందుకంటే. సో ఇదైతే అంత మంచి వాటర్ అయితే కాదనిపిస్తుంది నాకు, కాకపోతే ఊర్లో అయితే అందరూ స్నానం చేస్తుంటారు ఇక్కడ. సో మనం ఆల్మోస్ట్ ఒక 5 ఇయర్స్ అవుతుంది ఇక్కడ నేను స్నానం చేసి, కాకపోతే బాగా ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట ఇక్కడ స్నానం చేయడం అనేది. మంచి ఎక్సర్సైజ్ అయితే అవుతుంది, వర్కౌట్ అవుతుంది. సో నేనైతే ప్లాన్ చేసుకుంటున్నాను ఎవ్రీడే రావాలా లేదంటే వీక్లీ 2 ఆర్ 3 టైమ్స్ రావాలా అనేసి అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ ఆల్ పువ్వు అయితే వాడిపోయి ఉంటుంది, నలకు కొట్టేస్తుంది పువ్వుని. పెద్ద పాము తెచ్చినట్టే వస్తున్నాడు పెద్దది వెనక చూడండి. అతను కూడా చాలా అలసిపోయాడు చూడచ్చు. ఎలా అనిపించింది లోపల? లోపల చాలా లోతుగా ఉందా? కూర్చో ఇక్కడ. పూల్ తీసేటప్పటికి ఆల్మోస్ట్ స్టామినా అవుట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 60 మీటర్స్ అయితే వెళ్ళావు కదా. 60 మీటర్స్ అన్నీ చాలా భయం వేసింది అక్కడ, రిటర్న్ రాగలనా లేదా అని. ఎందుకంటే నీకు కూడా ఈత రాదు, అక్కడ ఎట్ అయితే నువ్వు కూడా రాలేవు, నాకు రాలేవు, నువ్వు రాలేవు. కానీ అలాగా చాలా కష్టమైన స్విమ్ చేసుకుంటూ వచ్చేసిన. ఇదిగో ఈ పువ్వు తెచ్చిన. ఇదేనా? తామర పువ్వు. షోల్డర్స్ అన్నీ పంప్ అయిపోయినాయి, ఎక్కువ షోల్డర్కి పడుతుంది. రన్నింగ్ చేసినా అంత కష్టం. ఇది మా ఊరు చెరువు అనమాట. ఇది మా ఊరు చెరువు దగ్గర ఇట్లా తులసమ్మ చెట్టు అయితే ఉంటుంది. అందరూ పొద్దు పొద్దున్నే 4 నుంచి 3:30 నుంచి కూడా స్నానం చేసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారనమాట. స్నానం చేసి అక్కడ పూజ చేసుకుని ఇంటికి వెళ్తారు. లార్వా తులసి మొక్క చెట్టు దగ్గర ఉంటుంది. ఇక్కడ అందరూ స్నానాలు చేసుకొని దీపాలు పెడుతుంటారు, పూజలు చేస్తుంటారు. సో ఇదైతే 1 ఇయర్ అవుతుంది అనుకుంటా. ఇది అక్కడ ఎట్లా కట్టారు రాయి చెట్టుకి చూడచ్చు. సో కమాన్ గైస్, ఇది లాస్ట్ టైం అయితే మనం వెళ్దాము. మనం ఇద్దరం వెళ్దాం, ఎవరు ఎంతవరకు ఓకేనా? ఎంతవరకు అట్లేదు, పోటీ పడుకొని అట్ట కూడా ఉండిపోగలం. సో గాయ్స్ ఇదైతే మనం లాస్ట్ టైం చేస్తాము, ఎందుకంటే చాలా అలుపు అయితే వచ్చేస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ స్విమ్మింగ్ చేసి నేను ఆల్మోస్ట్ హైదరాబాద్లో అయితే 2.5 ఇయర్స్ బ్యాక్ అయితే చేశాను స్విమ్మింగ్. సో ఆ తర్వాత అనేది స్విమ్మింగ్ చేయలేదు కాబట్టి చాలా అలుపు అయితే వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే లాస్ట్ అనమాట, లాస్ట్ స్టెప్ అయితే మనం ఎట్లా వెళ్ళి ఎట్లా వచ్చేద్దాం సింపుల్. సో అంతకు మించి చేస్తామంటే ఇంకా కష్టమైన పని అది మనకి. సో కమాన్ గాయస్, సో ఇప్పటి నుంచి అయితే ప్లాన్ చేస్తున్నాను నేను వీక్లీ 2 టైమ్స్, ఎందుకంటే మనకి ఒకేసారి ఇట్లా చేయడం వల్ల చాలా అలుపు అయితే వస్తుంది. అందుకనే వీక్లీ 2 ఆర్ 3 టైమ్స్ అయితే స్విమ్మింగ్ చేయాలనుకున్నాను. సో మన బాడీకి అయితే సేఫ్ అయితే వస్తుంది, మోస్ట్ ఆఫ్ ద క్యాలరీస్ బర్న్ అయిపోతాయి. ఓకేనా? కమాన్. మన లోత అయితే చూడచ్చు, నేను ఎంత దిగిపోతానండి కిందకి. ఇప్పుడు ఇక్కడ ఎక్కువ ఉంది, అటు సైడ్ ఎక్కువ లేదు, మధ్యలో ఇదిగో చెవిలో కన్నీళ్ళు. చెవిలో ఏంటి?
టాక్ అని సౌండ్ వస్తుంది అనుకుంటున్నారా? ఇక్కడ ఒక ఆంటీ బట్టలు తుక్కుంటుందండి, ఆ సౌండ్ అది. నా చేతులు కూడా లోపలికి వెళ్ళిపోయాయి కదా. సో మనం ఎట్లా స్విమ్మింగ్ చేసుకుంటూ తేలాలి, ఇన్ కేసు కిందకి లోతు కొంచెమే ఉంది కదా, దానికి వెళ్ళిపోతా మాత్రం కిందకి వెళ్ళిపోతా, తర్వాత చెప్పకపోతా. గైస్ కురిగాం గ్రామం వారు గమనించాలి. ఇక్కడ ఉంటాం బ్రో. ఇక్కడైతే ఇక్కడ ఉంది, ఇక్కడ ఫస్ట్ స్టెప్ అయితే వచ్చేసింది మనకి. అలా దిగు, ఇలా స్టెప్ అలా ఒకటే ఒకటే ఉంది, ఇంకేట్ లేదు. అక్కడ కింద దిగిపోతుంది. ఇది ఇది ఎక్కడ ఉంటుంది? ఇది ఇది అవుతుంది. ఇదిగో ఇక్కడ ఇదిగో, ఇది లాస్ట్ స్టెప్. ఇక్కడ రా, ఈ చెయ్యి నాకు ఎలా కాదు, గేట్ వచ్చేస్తుంది అనుకున్నాను. ఇక్కడికి రా, ఇది లాస్ట్ అంచులో ఉన్నాను నేను. నేను అంచులో ఉన్నాను చూడు, నేను ఇక్కడ అంచులో ఉన్నాను. ఇరుకుడికి నా దొరికి చిన్నప్పుడు ఇరుకుడు తప్పు వరకు ఎక్కడికి చూడు. ఏముందా ఇప్పుడు ఇంకో స్టెప్ వేద్దాం. స్టెప్ అలా వెళ్ళిపో, ఇంకో స్టెప్ వేస్తాండి ఫ్రెండ్స్. ఇంకో స్టెప్ వేస్తే ఎందుకు వెళ్ళిపోవడమా? నువ్వు వెళ్ళవా? నేను నేను కొంచెం వెళ్ళినాను, వాళ్ళు వచ్చాను. నువ్వు ఎలా అంటాడు ఇద్దరు లవర్స్ ఇంటికి వచ్చుకోకపోతే ఇద్దరు దానికి కలిసి నువ్వు పోతాగా నువ్వేం చావలేదు అని అది వచ్చి అడిగి ఎలాగొస్తుందని చూస్తాను. భయం వేస్తుంది వచ్చాను. గైస్ మనమైతే ఇక్కడ ఒక విన్యాసం అయితే చేయబోతున్నాము. అదేంటంటే కాలు పైకి లేపేస్తాం, కిందకి బుర్ర పెట్టేస్తాం. చూడండి చూడండి, అంటే ఇదే చివరి వీడియో. ఈ విన్యాసం ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, నేను కూడా చేస్తాను. మరిన్ని సరదా వీడియోల కోసం కంటిన్యూ చేసండి డిన్నర్ వరల్డ్. చూడండి ఇతను కూడా సాహసం చేశాడు, కానీ ఒక సెకండ్ కూడా ఉండలేదు పైకి. లేదు చెవిలోకి అన్నింటిలోకి నీరు వెళ్ళిపోతుంది. వచ్చేస్తాయి మరి బయటికి. ఏయ్ తమ్ముడు ఇక్కడ ఎలా చేసుకుని చూడరా వర్కౌట్. ఇదిగో కాలు నీకు ఎందుకు మోపుకుంటా, ఇట్లా చేసుకుంటే చూడండి కొత్త టెక్నిక్ అయితే వచ్చేసింది మనకి. ఎట్లా ఎట్లా చేసుకోవడం అని అంటే సో లక్కీ ఏంటంటే ఈరోజు ఎవరు రావట్లేదు మన రేవ్ దగ్గరికి. మనమైతే ఎంజాయ్ చేస్తున్నాం కంప్లీట్ లా అంటే టైంలో ఎవరు ఉండరుగలరా? ఇది ఒకనొక సిచ్యువేషన్ లో చెప్పాలంటే ఇది నా రేవు అని చెప్పొచ్చు. ఈ టైంలో ఎవరు రారా? మళ్ళీ రావాలి కదా. అయినా మన మీద రూపాయలు చేయడం, మన మీద రూపాయలు చేయడం లేదు. సో ఇది ఇప్పుడు చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇది నా రేవు, ఇంకక్కడ ఎవరికి రారు అనుకుని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఎవరు జనాలు లేరు కాబట్టి. చూడక అవు మనం ఎంజాయ్ చేస్తున్నాం అనమాట స్విమ్మింగ్ పూల్లో. కాకపోతే ఇది జస్ట్ ఒక స్విమ్మింగ్ లాగే చూడాలి దీన్ని, ఎందుకంటే మళ్ళీ వెళ్ళి స్నానం చేయాలన్నమాట. ఈ వాటర్ అయితే అంత మంచిదైతే మనం చెప్పలేము, ఎందుకంటే గ్రీనీ కలర్ అయితే ఉంది మనకి వాటర్. కమాన్ ఇంకోసారి మనం బ్యాక్ బ్యాక్ స్విమ్మింగ్ చేద్దాం. అప్పుడు చూడు రే, చేతులు ఎక్కడ వరకు వెళ్ళిపోయినాయి? ఇంకా వెళ్ళాలని కిందకి వెళ్ళిపోతాయి చేతులు. అక్కడ ఏ సిమ్మెంట్ ఉందా? బురద బురద ఏటి లేదు, గాలి గాలి వేసుకున్నట్టు ఉంది. ఏంటి తెలియడం లేదా? ఎన్నిసార్లు వెళ్తారు నేను, నాకు ఒకసారి వెళ్తే అది ఎలా అనిపిస్తుంది? ఇసుక మట్టి, ఇసుక మట్టి. షోల్డర్స్ మస్తు పంపైనే గాయ్స్. సో ఇదే టైంలో మనకేంటంటే మంచి వాటర్ అయితే కావాలి తాగడానికి, ఎందుకంటే బాగా అలుపు వస్తుంది. ద సేమ్ టైం వాటర్ తాగితే మంచి మినరల్స్ ఇవన్నీ మన బాడీకి అయితే పడతాయి. హా
ఫ్రెండ్స్ ఇంత అలసిపోయిన తర్వాత కూడా పుష్అప్ చేయడం ఎవరైనా చూసారా సో అట్లా చేయడం వల్ల మనకేంటంటే స్టామినా అనేది ఆల్మోస్ట్ ఆల్ బిల్డ్ అయిపోతుంది 2x2 అయిపోతుంది అన్నమాట సో అంటే 2x2 అయిపోతుంది అంటే డబుల్ అవుతుంది అన్నమాట చూడండి మీరు సో మనం పుష్అప్స్ ఎట్లా చేద్దాం అనేది ఇంత అలసిపోయిన తర్వాత కూడా చేయొచ్చు ఫ్రెండ్స్ చేస్తే మన స్టామినా అయితే మన కంట్రోల్లో ఉంటుంది సూపర్ స్టామినా అయితే వస్తుంది ఫ్రెండ్స్ చూడండి సో నేను మీకు ఎప్పుడో చెప్తున్నాను కదా ఈ స్టెప్ అయితే మనం తీసుకోవాలి కమ్ ఆన్ ఫ్రెండ్స్ ఎట్లా చేయాలని మన పుష్అప్స్ సో తర్వాత ఇంకొకసారి ఫైనల్గా మనమైతే స్విమ్మింగ్ చేసేద్దాం సో దీంతో మనం స్విమ్మింగ్ అనేది ఈరోజుకైతే క్లోజ్ అవుతుంది సో కంటిన్యూ టు వాచ్ డినా వరల్డ్ మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన నుండి గంట సింబల్ కొట్టుకుంటే మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అనేది వస్తుంది కమ్ ఆన్ లెట్స్ ఎంజాయ్ కాల్ లేపు 11, 12, 13, 14, 15, V-shape exercise అయితే మనం చేయొచ్చు ట్రైసెప్స్ కి సో దాన్ని ఎట్లా కూర్చుని పోవాలి తర్వాత మెల్లిగా దెక్కుంటూ లోపలికి వెళ్ళి మనం స్విమ్మింగ్ అయితే మళ్ళీ స్టార్ట్ చేసేద్దాం కమ్ ఆన్ ఫ్రెండ్స్ సో ఆల్మోస్ట్ ఆల్ అయితే అటు సైడ్ అయితే వుడ్ అయితే ఉంది ఇటు పక్క అయితే గడ్డి ఉంది సారీ గడ్డి కాదు ఇసుక అయితే ఉంది సో వడ్డు గడ్డి ఫ్లో ఉందని వాడేసినాను సో మీరు ఇక్కడ చూసుకుంటే చాలా లోతు అయితే ఉంది చూడండి ఇది లాస్ట్ స్టెప్ అన్నమాట సో అక్కడికంటే ఇంకా ఇక్కడ చూడొచ్చు మీరు చేతులు కూడా కిందకి వెళ్ళిపోతాయి ఇది ఫ్రెండ్స్ ఈరోజు అయితే మన వ్లాగ్ అనమాట స్విమ్మింగ్ చేయాలి ఎలా అనేది మన మీకు ఎవరికైనా చెరువులు లేకపోతే మా ఊరు వచ్చేయండి చాలా లోతు అవుతుంది డిన్నా వరల్డ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనం డే బై డే అంటే ఎట్లా తిప్పు అలాగే వద్దు ఎట్లా తిప్పే కట్ చేయరా వీడియో